నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్న ఈ మొక్క డ్రాగన్ ఫ్రూట్ మొక్క అండి. ఈ మధ్య మిద్దె తోటల్లో చాలా మెంబర్స్ ఈ డ్రాగన్ ఫ్రూట్ మొక్కల్ని కూడా పెంచుతున్నారు. ఇది చూస్తారా, ఇది నిన్న రాత్రి బ్లూమ్ అయిందండి. ఇక ఇక్కడున్న ఈ బడ్ ఈరోజు రాత్రికి ఓపెన్ అవుతుంది. ఇంకా చూసారా పైన ఎన్ని మొగ్గలు ఉన్నాయో, ఇంకా చిన్నగా వస్తున్నాయి కూడా. డ్రాగన్ ఫ్రూట్ మొక్కలకి వచ్చిన ప్రతి ఒక్క మొగ్గ కూడా నిలబడదండి. అంటే ఎండలు ఉన్నాయి, ఇంకా అలాగే వర్షం వస్తుంది కాబట్టి ఇలాగా ఇవి కొన్ని రాలిపోతాయండి. అన్నీ అని కాదు, కొన్ని మాత్రం ఇలాగా రాలిపోతాయి. ఇలా డ్రాగన్ ఫ్రూట్స్ మీకు ఎక్కువ కావాలి అంటే నేను కొన్ని టిప్స్ చెప్తానండి. అవి పాటిస్తే మీరు కూడా డ్రాగన్ ఫ్రూట్స్ చాలా తీసుకోవచ్చు మీ బిడ్డ తోటల్లో. అలాగే ఇది మదర్ ప్లాంట్ అండి. ఇది ఒక 4 సంవత్సరాల నుండి ఈ డ్రాగన్ మొక్క మా దగ్గర ఉంది. దీని నుంచే కట్టింగ్స్ నేను వేరే కంటైనర్స్లో పెట్టాను. దీనికి కూడా చిన్నగా మొగ్గలు రావడం స్టార్ట్ అయింది. ఇలా డ్రాగన్ మొక్కలకి ఫ్లవర్స్ ఎప్పుడు వస్తుంది అంటే మే నెల చివరిలో కానీ, లేదంటే జూన్ మొదటి వారంలో ఇలాగ ఫ్లవరింగ్ వస్తుంది. అంటే వర్షాకాలం స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు ఇలాగ బ్లూమింగ్ రావడం స్టార్ట్ అవుతుంది. ఈ మొక్క చూస్తున్నారు కదా, దీనికైతే ఇలా ఫ్లవర్ ఓపెన్ అయింది, ఇంకా అలాగే చాలా మొగ్గలు ఉన్నాయి. ఈ కంటైనర్లో ఉన్న ఈ డ్రాగన్ మొక్కకైతే ఎక్కడా కూడా ఫ్లవరింగ్ అన్నది రాలేదండి. ఇలాంటి మొక్కని ఏం చేస్తే బడ్స్ తొందరగా వస్తాయి అన్నది నేను మీకు ఇప్పుడు షేర్ చేస్తాను. అలాగే నేను ఇప్పుడు ఇక్కడున్న ఈ మొక్కకి ప్రతి ఒక్క కొమ్మ కూడా నేను చిగురు కట్ చేస్తాను. చిగురు కట్ చేసిన ఒక 10 రోజులకే మనం రిజల్ట్ అయితే చూడొచ్చు. ఇలా నేను చూపిస్తున్నట్టుగా మీరు కూడా ఈ చిగుర్ల దగ్గర కట్ చేసుకున్నట్టయితే మీ డ్రాగన్ మొక్కలకు కూడా ఫ్లవరింగ్ వస్తుందండి. ప్రతి ఒక్క కొమ్మకి కూడా ఇలా కట్ చేసుకోవాలి. మా డ్రాగన్ మొక్కలన్నింటికి కూడా కటింగ్ చేసేసానండి. ప్రతి ఒక్క చిగురు దగ్గర ఇలాగ కట్ చేశాను. ఇలా అన్ని మొక్కలకి చేశాను. మీకు నేను లాస్ట్ టైం కట్ చేసిన తర్వాత కూడా ఎలాగా వచ్చినాయి అన్నది చూపిస్తాను. ఇది చూస్తున్నారండి, ఇక్కడ లాస్ట్ టైం ఇక్కడ నేను కట్ చేశాను, ఈ పక్కనే నాకు డ్రాగన్ ఫ్రూట్ వచ్చింది. అలాగే ఇక్కడ కటింగ్ కూడా, ఇది కట్ చేయగానే ఇక్కడ వచ్చింది. అలాగే ఇక్కడ కటింగ్కి కూడా అంతే. ఇది కట్ చేసిన తర్వాత ఇక్కడ లైన్గా ఇక్కడ ఒక 2 కాయలు, ఇదిగోండి ఇక్కడ ఒక కాయ, ఇక్కడ ఒక కాయ, ఈ ఒక్క కొమ్మకే నాకు 4-5 కాయలు వచ్చినాయి అండి. ఇదిగో ఇక్కడ, అలాగే ఇక్కడ అండి. ఇంకా అలాగే ఈ అంటే ఇలాగ చిన్నగా మొగ్గలు రావడం స్టార్ట్ అయిన తర్వాత మనము ఈ డ్రాగన్ మొక్కలన్నింటికీ కూడా కంపోస్ట్ కంపల్సరీగా ఇవ్వాలండి. అప్పుడే చక్కగా మొగ్గ నిలబడి మనకి మంచి సైజులో ఫ్రూట్ మనం తీసుకోవచ్చు. ఇవ్వండి, డ్రాగన్ ఫ్రూట్ ఫ్లవర్ ఓపెన్ అయిన తర్వాత పాలినేషన్ చేయాలా అని కొంతమందికి డౌట్ ఉంటుందండి. అవసరం లేదండి. మీరు చూసినట్టయితే ఇది ఫ్లవర్ రాత్రి ఓపెన్ అయింది. ఆడ చిన్నగా మనకి బీస్ లాగా వస్తున్నాయి చూస్తారా. అంటే న్యాచురల్గా పాలినేషన్ బీసే పాలినేట్ చేస్తాయండి. సో మనం డ్రాగన్ ఫ్లవర్స్కి పాలినేట్ చేయవలసిన అవసరం ఉండదు. ఇక డ్రాగన్ మొక్కలకి ఇలాగ ముళ్ళు ఉంటాయి కదండి, సో వీటిని ట్రాన్స్ప్లాంట్ చేసుకోవడం మనకి కష్టం అవుతుంది. అందుకని మనం పెట్టేటప్పుడే ఫస్టే పెద్ద సైజు కంటైనర్స్ని సెలెక్ట్ చేసి అందులో పెట్టినట్టయితే ఇంకా మనం వాటిని మార్చవలసిన అవసరం ఉండదండి. కానీ ఫస్టే మీరు సెలెక్ట్ చేసుకునేది పెద్ద సైజు కంటైనర్ని సెలెక్ట్ చేసుకోండి. నేను ఇక్కడ 3 రకాల కంటైనర్స్ని నేను యూజ్ చేశాను. ఒకటి ఇలాగ బ్లూ కలర్ చిన్న సైజు డ్రమ్లో పెట్టాను, ఇంకొకటి ఇది నేను ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నాను ఒక 2 ఇయర్స్ బ్యాక్. దీన్ని నేను ఏం చేశానంటే చిన్న కంటైనర్లో, ఇది చిన్న సైజు పాట్ అండి, దాన్ని నేను మళ్ళీ ఇలాగా బ్లాక్ కలర్ టబ్లో పెట్టాను. అంటే రూట్స్ ఈ పైన కి స్ప్రెడ్ అయ్యి మళ్ళీ అలాగే కింద దానికి కూడా స్ప్రెడ్ అవుతుంది. అందుకని ఇలాగా లేయర్ రూపంలో నేను ఈ డ్రాగన్ ఫ్రూట్ మొక్కను పెట్టాను. అలాగే ఇలాగ బ్లూ కలర్ పెద్ద సైజు టబ్లో పెట్టాను. ఇంకా సాయిల్ విషయానికి వస్తే డ్రాగన్ ఫ్రూట్ మొక్కలకి కొద్దిగా వాటర్ వేయగానే డ్రైన్ అయిపోయేటట్టు చూసుకోవాలి.
ఇంకా ఈ రూట్స్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇలా వెడల్పుగా స్ప్రెడ్ అవుతున్నాయి. ఇంకా అలాగే ఇలాగ బయటికి రూట్స్ వస్తున్నాయండి. ఇలా బయటికి వచ్చినా కూడా ఏం కాదు ఈ మొక్కలకి. ఇంకా శాండ్ 20% వేయండి, ఇంకా 40% వర్మీ కంపోస్ట్, ఇంకా 40% గార్డెన్ సాయిల్ వేసి సాయిల్ మిక్సింగ్ చేసి ఒకటేసారి పెట్టేసుకున్నట్టయితే మనకి మొక్క చాలా బాగా పెరుగుతుంది. ఇంకా అలాగే వాటర్ కంటైనర్లో వేయగానే డ్రెయిన్ అయిపోయేటట్టుగా లూజ్గా ఉండాలండి సాయిల్ మిక్సింగ్. ఎప్పుడు కూడా ఈ కంటైనర్లో వాటర్ ఎందుకో కింద డ్రెయిన్ అవ్వక ఒక 2-3 రోజులు ఇలా వాటర్ మొన్న వర్షానికి ఉండిపోయినాయి. అది నేను సరిగ్గా అబ్జర్వ్ చేసుకోలేదు. ఇది చూస్తున్నారా, ఇదంతా కూడా ఇలా కింద కాడంతా కుళ్ళిపోయింది, అంటే వాటర్ నిలిచి కాడ కుళ్ళింది. సో నేను ఇదంతా కూడా గీరేశానండి. ఇది మెయిన్ స్టెమ్ లోపల కాడలాగా ఉంటుంది గట్టిగా. ఈ పైన అంటే మనకి అలోవెరా మొక్క ఎలా ఉంటుందండి అలా ఉంటుంది. సో మనకి లోపల మెయిన్ స్టెమ్ ఇంపార్టెంట్ అన్నమాట. సో పైనదంతా ఇలా గీరేసి నేను అలోవెరా జెల్ని రాశాను. స్టెమ్ బాగానే ఉంది కాబట్టి ఈ మొక్క బాగా పెరిగి ఫ్లవరింగ్ కూడా వస్తున్నాయి. సో డ్రాగన్ మొక్కలకి వాటర్ ఎక్కువ అయినా కూడా ప్రాబ్లం ఉంటుందండి. సో చూసి ఇవ్వాలి. వాటర్ అసలు వారం రోజులకు ఒకసారి ఇచ్చినా కూడా ఈ మొక్క చాలా బాగా సర్వైవ్ అవుతుంది. ఈ బ్లూ కలర్ కంటైనర్లో ఉన్న ఈ డ్రాగన్ ఫ్రూట్ మొక్కకి అసలు పూతే రాలేదనేసి నేను చూపించాను. పూత రావాలి అంటే ఇలాగ టిప్స్ దగ్గర కట్ చేయాలి అని కూడా నేను చూపించాను కదండి. ప్రతి ఒక్క టిప్ దగ్గర కూడా నేను కట్ చేశాను. సో రిజల్ట్ అయితే మీ ముందే ఉంది. చూస్తారా, ఇలాగా చిన్నగా మొగ్గలు రావడం స్టార్ట్ అయింది. మీ దగ్గర కూడా డ్రాగన్ ఫ్రూట్ మొక్క ఉంటే ఇంతవరకు పూత రాకపోతే మాత్రం ఇలాగ టిప్స్ కట్ చేయండి. 100% మీరు ఇలాగ బడ్స్ని మీ డ్రాగన్ ఫ్రూట్స్ మొక్కలకి చూడొచ్చు.